విషయం ఏంటంటే, నా కాండా రెబల్ 500 SE ABS 2021 మోడల్ మోటార్ సైకిల్కి విచిత్రంగా టైర్లు అరిగిపోయినాయి. ఎంత అరిగిపోయినాయంటే, వెనక టైరు ఆల్మోస్ట్ బాల్డే, ముందు టైరు విచిత్రంగా ఒకవైపు అరిగింది. ఈ వీడియో చేయడానికి కారణం అదే. నేను షోరూమ్ వాడికి ఫోన్ చేశాను, బస్ నీ దగ్గర ఏమన్నా టైర్స్ ఉన్నాయని. వాడు ఉన్నాయన్నాడు. ఎందుకు నా టైర్ ముందు లెఫ్ట్ సైడ్ అరిగిపోయింది, రైట్ సైడ్ అంతే ఉంది అని అడిగాను. ఎందుకంటే అట్లాంటి బిహేవియర్ నేను ఎప్పుడూ చూడలేదు. దానికి వాడు ఒక విచిత్రమైన కారణం చెప్పాడు. అది నాకు చాలా స్ట్రైకింగ్గా అనిపించింది, నలుగురికి పంచుకోవాలనిపించింది. ఏంటంటే, అమెరికాలో మెజారిటీ ఆఫ్ ది కమ్యూనిటీస్, వాటిలో ఉండే రోడ్లు ఫ్లాట్గా ఉండవు. అంటే ఆ రోడ్లు మధ్యలో ఎత్తుగా ఉంటాయి, చివర్లకు వచ్చేసరికి కొంచెం స్లాంట్గా ఉంటాయి. అంటే అలా ఉంటాయి. ఇలా ఎందుకు ఉన్నాయి? ఇది ఒక రోడ్లను నిర్మించే నిర్మాణంలో అదొక ప్రక్రియ. రోడ్డు మీద నీళ్లు పడితే ఆ నీళ్లు మధ్యలో నిలిచిపోకుండా ఏదో ఇటు చివరికి కానీ అటు చివరికి కానీ వెళ్ళిపోతుంది. ఈ రోడ్లను ఎట్లా బిల్డ్ చేస్తారంటే, వీటికి గట్టర్స్ ఉంటాయి. సో ఈ స్లాంట్ నీళ్ళంతా కార్నర్స్కి వెళ్ళి అలా ప్రవహించుకుంటూ వెళ్ళి ఆ గట్టర్లోకి వెళ్ళిపోతాయి. ఆ గట్టర్ నుంచి రిటెన్షన్ పాయింట్స్కి వాటికి వెళ్ళిపోతాయి. సో మోటార్ సైకిల్ టైర్ చుట్టారిపోయింది. అలా చివర ఒకవైపు అరిగిపోవడం అనేది మేక్ సెన్స్. ఒకసారి టైర్ను చూపిస్తాను. సో ఇట్లా చూస్తే ఇటువైపు అరిగిపోయాను, ఇటువైపు మామూలుగా ఉంది. అదే వెనక వెనక టైర్ చూస్తే అది మొత్తం అరిగిపోయింది. సో రేపు అపాయింట్మెంట్ తీసుకున్నాను, వాడి దగ్గరికి వెళ్ళి కొత్త టైర్స్ వేయిస్తాను, చూద్దాం ఎలా ఉంది.